इन सबको भी हमारे साथ पार्टनर बनाते हुए, गवर्नमेंट एक तरफ, दूसरे तरफ आपकी कंपनी और तीसरे तरफ आप, आपके तरफ से यूनियन, इन तीनों को मिला के मुगुरनी कुसोबेट्टी, मुगुरनी ओक ट्राइपार्टाइट बोर्ड, त्रैपाक्षिक बोर्ड वेयाली. ఆ బోర్డు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్, యాక్సిడెంట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, ఇవన్నీ అవుతుంటాయి. నేను మొన్న మధ్యన చూసిన ఒక అబ్బాయి ఎక్కడో డెలివరీ చేయడానికి పోతే వాడిని కుక్క గరవడానికి వస్తే వాడు బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు పిల్లగాడు. అట్లా కొన్ని తెలియకుండా కూడా ఫ్రీక్ యాక్సిడెంట్లు అవుతాయి. సో అట్లాంటి వాటి నుంచి ఇన్సూరెన్స్, అట్లాంటి వాటి నుంచి మీ ఇబ్బంది లేకుండా చూసుకోవడం. మూడవది, మీకు జాబ్ సెక్యూరిటీ విషయంలో కూడా ఆ కంపెనీస్ కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అంటే ఎప్పుడు పడితే అప్పుడు పీకేసి మిమ్మల్ని పారేసి ఇంకొని పెట్టుకునేది అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం, అంటే ఒకవేళ ఇవ్వాలి తీసేయాల్సి వస్తే కూడా నోటీస్ ఇవ్వాలి, 2-3 నెలల జీతం ఇవ్వాలి. అట్లా అయితే అట్లా చేయాలి తప్ప ర్యాండమ్గా రెక్లెస్గా నువ్వు నాకు నచ్చలేదు ఇవాళ నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి నేను తీసేస్తున్నా అని జాబ్ సెక్యూరిటీ లేకుండా చేయడము కరెక్ట్ కాదు. మూడో పాయింట్ ఏంటంటే, నేను అనుకునేది ఒక వెల్ఫేర్ బోర్డు పెడదాము. త్రైపాక్షిక బోర్డు ఏదైతే ఉందో ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టి ఆ బోర్డులో మరి మీ అందరికీ కూడా, రేపు ఉదాహరణకి ఇప్పుడు మేము చాలా డిఫరెంట్ సంఘాలకి గవర్నమెంట్ వైపుని సాయం చేస్తుంటాం. లాయర్స్ ఉన్నారనుకోండి, కరోనా టైంలో జూనియర్ లాయర్స్ అందరికీ మన గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళకి కొంత స్టైపెండ్ ఇచ్చినాం. అట్లా మీకేమన్నా రేపు అనుకోని ఇబ్బంది ఏమన్నా వస్తే, అనుకోని తలకాయ నొప్పులు, అనుకోని చికాకులు ఏమైనా వస్తే మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ రకంగా కొంత కార్పస్, ఒక మూల నిధి పెట్టి దాని నుంచి మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి, ఆజకల్ లైఫ్ స్టైల్ బదల్ రే. ఇసి పేలే బాహర్ నహీ ఖాతే లోక్ జాదా, బట్ ఆజ్ జో మేరీ బేటీ హే 14 సాల్ కీ హో, మే జబ్ భీ ఘర్ జాతా హూ దేఖతా హూ నయే నయే డబ్బే ఆ రహే హై, కోయి ఏక్ మహింత్రా కా ఆతా, కోయి ఏక్ అమెజాన్ కా డబ్బా ఆతా, కోయి ఏక్ స్విగ్గీ కా ఆర్డర్ ఆతా. మే పూచ్ రహా హూ ఉన్కో ఏక్ క్యా హో రహా, బోల్తే ఉన్హోనే ఆర్డర్ కర్ లీ మే ఖారీ. తో ఆజ్ హర్ జగా, పూరే హైదరాబాద్ మే జావో ఔర్ బాహర్ భీ జావో, హర్ జగా ఆప్కో యే పూరా సర్వీసెస్ జో డెలివర్ కర్ రహే హై ఆప్కే డోర్ స్టెప్ తక్, గ్రోసరీస్ సే లేకే आपको ई कॉमर्स तक, बड़े बड़े टीवी तक, हर चीज़ डोर डिलीवरी हो रहा है आजकल. कपड़े खरीद रहे आजकल ऑनलाइन, बड़े बड़े चीज़ भी खरीद रहे. तो ये आगे जाके इसको ई कॉमर्स भी नहीं बोल सकते, इसको नेक्स्ट कॉमर्स बोलना इसको, क्योंकि बदल गया माहौल, बदल गया जिंदगी, बदल गई दुनिया, बदल गई. तो ये रहने के लिए आगे जाके भी ये रहेगा, कहीं नहीं जाएंगा ये. तो नेने मन कुन्ना अंटे मी अंदर की ओक सिक्योरिटी, जॉब सिक्योरिटी उंडे तट्टू, इंश्योरेंस उंडे तट्टू, అదే విధంగా కవరేజ్ ఉండే తట్టు ప్రాపర్గా చూసుకోవాలనేది ఆలోచన. మీరెవరైనా ఒకరు ఇద్దరు ముగ్గురు అది కాదు ఇంకా ఇవి కూడా ఉన్న ఇష్యూస్ అని చెప్పదలుచుకుంటే ముందుకు రండి, వచ్చి మాట్లాడండి. ఎనీబడి ఎవరైనా మాట్లాడతారా? మీరు ఎక్కడ పనిచేస్తారు బ్రదర్? మీ పేరు చెప్పండి. స్విగ్గీ సార్, రామోజీ సార్. రామోజీ, ఆ మంత్లీ సాలరీ లైక్ రైతు బంధు ఇలా ఏవైతే వస్తున్నాయి వాళ్ళకి, ఎవ్రీ మంత్ లైక్ ఆ స్విగ్గీ ఆర్డర్ ఉన్న వాళ్ళకి, ఇది ఉన్న వాళ్ళకి, ఐడి ఉన్న వాళ్ళకి మంత్లీ ఏదైనా సమ్ 1000 లైక్ 2000 ఏమైనా ఇన్సెంటివ్? ఫిక్స్డ్ సాలరీ ఒకటి ఉండాలి, తర్వాత ఊపర్ సే ఎస్ ఎస్ అలాగ్ రేనా? ఎస్ సార్. బాత్ కర్ సక్తే అపన్, మే క్యా కర్తా హూం?